అసలు ఆథరైజ్డ్ లేఅవుట్ అంటే ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించాలి ఏది అనాథరైజ్డ్ లేఅవుట్ అని మళ్ళీ ప్రశ్న వచ్చింది ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న గ్రామాల పరిధిలో మీరు కొన్న ప్లాట్ ఉన్నట్టయితే అది డిటిసిపి చేత అప్రూవల్ చెందబడినటువంటి ఒక ప్రొసీడింగ్ కాపీ ఉంటుంది అదే విధంగా లేఅవుట్ కాపీ కూడా ఉంటుంది చాలా క్లియర్ గా మెజర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ వెడల్పు పొడవు ఉంటుంది రోడ్ల మధ్యన వెడల్పు ఉంటుంది 10% ఓపెన్ స్పేస్ ఉంటుంది 33 ఫీట్లు వెడల్పు తగ్గకుంటుంటుంది గ్రామ పంచాయతీల పరిధిలో గనక ప్లాట్ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే ఆ ప్లాట్ డెఫినెట్ గా అప్రూవల్ పొందినట్టు లెక్క ఈ వివరాలన్నీ కూడా ఈ కాపీ డెవలప్ చేసినటువంటి డెవలపర్ దగ్గరే కాదు డిటిసిపి నుంచి ఈ కాపీస్ ఒక కాపీ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కూడా పంపించబడుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఆ కాపీ ఉంటుంది కాబట్టి ఆ గ్రామం పరిధిలో ఆ లేఅవుట్ లో ఉన్న ప్లాట్ ఆ లేఅవుట్ అనాథరైజ్డ్ లేఅవుట కాదని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఈ వివరాలు ఉంటాయి మీరు విలేజ్ సెక్రటరీని సంప్రదిస్తే మీకు తెలుస్తుంది లేదు లేఅవుట్ లో మీరు పరిస్థితులను చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ప్లాట్ ఉన్న తర్వాత లింక్ డాక్యుమెంట్స్ మీరు అడగండి మీరు అడిగినప్పుడు ఈ అప్రూవల్ సంబంధించిన పేపర్ను కూడా ఇస్తారు టైటిల్ ఫ్లో ఎలా ఉంది ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ కొని ప్లాట్లు వేశాడో వెనక చరిత్ర కూడా ఒక 20-30 ఏళ్లకు సంబంధించిన చరిత్ర కూడా ఆ స్పైరల్ బైండింగ్ రూపంలో ఇవ్వాలి ప్లాట్లు వేసినటువంటి వాళ్ళు అప్పుడే లేఅవుట్ అప్రూవల్ సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలి అది ఆ రకంగా గ్రామాల పరిధిలో అయితే అదే మున్సిపాలిటీల పరిధిలో అయితే ఖచ్చితంగా మున్సిపాలిటీ తీర్మానం చేసినటువంటి కాపీ ఉంటుంది ఆ ప్రొసీడింగ్స్ను వాళ్ళు డిటిసిపికి పంపిస్తారు డిటిసిపి వాళ్ళు దాన్ని అప్రూవల్ చేస్తారు అంత చాలా క్లియర్గా కరస్పాండెన్స్ కూడా ఉంటుంది ఆ లెటర్స్ కూడా ఉంటాయి మీరు ప్లాట్ కొనుక్కున్నాక ఆ లింక్ డాక్యుమెంట్లతో పాటుగా ఈ అప్రూవల్ లెటర్స్ లేఅవుట్ కాపీస్ కూడా మీ చేతికి ఇవ్వాలి అవి లేవు మీ దాంట్లో అంటే ఆ నామ్స్ ప్రకారంగా లేఅవుట్ లేదనంటే మున్సిపాలిటీల పరిధిలో ఖచ్చితంగా ప్రతి రోడ్డు 40 ఫీట్లకు వెడల్పుకు తగ్గకుండా ఉంటుంది 10% ఓపెన్ స్పేస్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది లేఅవుట్ చూడంగానే ఇది డిటిసిపి నామ్స్ ప్రకారంగా అభివృద్ధి చేయబడిందా కాదా మీకు చూడంగానే పేపర్లు చూడకుండానే మీకు ఐడియా వచ్చేస్తుంది పేపర్లు చూస్తే వెల్ అండ్ గుడ్ అయిపోతుంది ఇంకా క్లియర్గా అధికారుల సంతకాలు స్టాంప్స్ ఉంటాయి ఆ నోట ఈ నోట రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అది అప్రూవ్ లేఅవుటా కాదంటే వెంటనే చెప్పగలుగుతారు చాలామంది కూడా ఈ పద్ధతుల్లో మీరు మీ ప్లాట్ ఉన్న లేఅవుట్ అప్రూవ్డా అనప్రూవ్డా ఆథరైజ్డా అనాథరైజ్డా ఈ పద్ధతుల్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇల్లీగల్ లేఅవుట్లలో ఖచ్చితంగా 33 ఫీట్లు అనేది పెట్టడు వాడు ఏ 20 ఫీటో 25 ఫీటో 30 ఫీటో పెడతాడు అది డిటిసిపి నామ్స్ ప్రకారంగా లేనట్టే నెంబర్ 1 నెంబర్ 2 10% ఓపెన్ స్పేస్ ఉందా లేదా చూసుకోండి అది లేదు అంటే డెఫినెట్గా అది ఇల్లీగల్ లేఅవుటే మీరు పేపర్లు తీసుకొని చూస్తేనే తెలవాలని కాదండి ఆ లేఅవుట్లో పోయి నిలబడి చూస్తేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ లేఅవుట్ యొక్క హాలత్ ఏంది అని ఇవాళ చాలా క్లియర్గా కండిషన్స్ కూడా పెడుతుంది డిటిసిపి ఏంటంటే అప్రూవల్ లేఅవుట్ ప్లాట్లని మార్టిగేజ్ చేస్తుంది పాలక మండలికి అది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీకి సేలబుల్ స్క్వేర్ యార్డ్స్లో 15% గజాలని పలు రకాల డెవలప్మెంట్స్ చేసే అంతవరకు ముందుగా మార్టిగేజ్ చేయండి అని చాలా క్లియర్గా ఆ లెటర్లో చెప్తుంది మార్టిగేజ్ చేసిన తర్వాత ఈ డెవలప్మెంట్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అవి వాళ్ళు సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినాక బీటీ రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ చుట్టూ ఫెన్సింగ్ కానీ గేట్ కానీ 10% ఓపెన్ స్పేస్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ప్లాంటేషన్ కానీ వాటర్ ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆ సంబంధిత పాలక మండలి అది గ్రామ పంచాయతీ కావచ్చు అది మున్సిపాలిటీ కావచ్చు ఆ తర్వాతనే ఆ 15% సేలబుల్ స్క్వేర్ యార్డ్స్ చాలా క్లియర్గా ఫలానా XYZ ప్లాట్లు మార్టిగేజ్ చేసుకోవాలని చాలా నిర్దేశిస్తుంది డిటిసిపి ఆయా పాలక మండలిని అది కొత్త జీవో పోయిన సెప్టెంబర్ నుంచి ఆ చేర్పుల మార్పులు వచ్చినాయి కాబట్టి చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండి చాలా రేర్గా ఒక 5 టు 10% ప్లాట్స్ మాత్రమే అప్రూవ్ లేఅవుట్స్లలో ఉన్నాయి ఎక్కువ శాతం ఇల్లీగల్ లేఅవుట్స్లో ఉన్నాయి ఇది దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ డూ షేర్ కమెంట్ బిలో